మండల్ ఆద్వర్యంలో జరుగుతున్నటువంటి పేదవాడికి భూమి దక్కాలని చెప్పేసి జరుగుతున్నటువంటి బైరంగ సభ అధ్యక్షుడు శంకర్నాయ గారు అనేక విషయాలు చెప్పినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసన సభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అజీజ్ పాషా గారు అదే విధంగా సర్వోదయ మండల్ జాతీయ అధ్యక్షులు చందన్ పాల్ గారు షేక్ హుస్సేన్ గారు కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడే మేము ఉంటాం మీ అమ్మటి అని చెప్పేసి ప్రసంగించినటువంటి నగర కార్యదర్శి ఏ నర్సింహ గారు ముందు భాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీకందరికీ వేదిక మీద ఉన్నటువంటి మీకందరికీ కూడా తెలంగాణ గిరిజన సమాఖ్య పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మన నాయకులందరూ చెప్పారు పోరాడితే పొయ్యేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప అని చెప్పేసి నిజంగా కూడా ఇవాల హైదరాబాద్ నడిబొడ్డులో ఎండ చూడండి చలికాలం పోయింది ఎండకాలం స్టార్ట్ అయ్యింది అయినా గాని లెక్క చేయకుండా వివిధ మేదైతే డీసీఎం లో పేద జనాలు వచ్చి ఇక్కడ మన నాయకులు చెప్పేటువంటి విషయాలను విన్నాము అని చెప్పేసి వచ్చినటువంటి వారు ఇవాళ ఎందుకు వచ్చారు మీరు నిజంగా కూడా బతుకుతీరు కోసం మనం ఎంతో కష్టపడతా ఉంటాం ఉదయాన్నే ఇంట్ల నుంచి వెళ్ళి సాయంత్రం వరకు వివిధ రూపాల్లో కష్టం చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తాం ఇంటికి పోతే మనకేం కావాలి ఉంటేందుకు కనీసం ఒక 50 గజాలు 30 గజాలు 60 గజాలు ఉంటేందుకు ఒక గూడు కావాలి ఆ గూడు లేనటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఏకమై మీరు ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నారు నిజంగా ఏదైతే కార్య దీక్షతో ఏదైతే సద్దుదేశంతో ఈ భూదాన బోర్డును స్థాపించడం అనేది జరిగింది ఆనాడు పెద్దలు కానీ ఆ భూదాన భూములన్నీ కూడా ఇవాళ ఎవరి